మహావాస్తు అండ్ బిజినెస్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారి ఆన్లైన్ క్లాస్ నమస్కారం శ్రీ ఆచార్యానంద కృష్ణ స్వామి గారు నమస్కారం అండి బాగా రీసెర్చ్ చేసి దీని మీద చాలా మందికి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చారు ఏం చెప్తారు ఇందులో ఎలా ఉంటుందంటే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు పలానా స్వామి అని అతని పేరు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం డబ్బు విషయంలో ఎన్నో రకాలుగా మనం మాట్లాడుతున్నాం ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని రీచ్ కాలేకపోతున్నాం ఇలాంటి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి మనకి ఎందుకు రీచ్ కాలేకపోతున్నారు అసలు ఎక్కడో ఎన్నోసార్లు క్లాస్కి వచ్చారు వచ్చారు దాని మీద కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం నేను నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను అందరూ సక్సెస్ కావాలని లేదు దాన్ని పట్టుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు అవును ఒక ఆయన ఉన్నాడు మంచి మంచి పుస్తకాలు రాస్తున్నాడు ఆధ్యాత్మిక పరంగా చాలా గొప్ప విషయాలు రాస్తున్నాడు రాస్తుంటే ఆ విషయంలో ఏమైందంటే దాన్ని గొప్ప గొప్ప వాళ్ళు చదివారు ఆయన రాసిన ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో చాలా గొప్పగా కావచ్చు అది ఈయన ఇంత గొప్పగా ఎలాగ రాస్తున్నాడు ఈయన ఇంత గొప్పగా ఎలాగ రాస్తున్నాడు అసలు ఏంటి అసలు ఈయనెవరు ఒకసారి తెలుసుకుందాం అసలు ఆయన ఎక్కడ ఉంటాడని చెప్పేసి హిమాలయ నుంచి ఒక సాధు బయలుదేరాడు మాకే ఆశ్చర్య కలిపే విషయాలు నేను చెప్తున్నాడే అంటే మేము ఇలా ఉన్నామంటే ఇంకా ఆయన ఏ స్టేజ్లో ఉండాలి ఆయన ఆగ్రహం ఎలా ఉండాలి ఆయన విధి విధానం ఎలా ఉండాలి ఒకసారి మనం చూద్దాం ఆయన్ని కలుసుకొని అని చెప్పేసి విమానాల నుంచి బయలుదేరాడు ఒకసారి అలా అలా వస్తూ వస్తూ ఢిల్లీలో ఆయన అడ్రస్ కనుక్కున్నాడు కనుక్కొని ఆయన ఇంటి దగ్గరికి వచ్చాడు వస్తే పెద్ద గేట్ లోపల పెద్ద భవంతి ఆ గురుకా ఉన్నాడు అక్కడ ఆయనతో అడిగాడు ఏమండి ఆ ఆయన ఈ ఇదేనా ఇల్లు అడ్రస్ అంటే అవును అన్నాడు నేను ఒక్కసారి ఆయనకి కలవాలి ఎందుకంటే ఆయన చూడాలని ఉంది అంటే అంటే అన్నాడు పర్మిషన్ ఉంటేనే లోపలికి వెళ్ళాలి లేకపోతే మీకు పంపించారండి అన్నాడు వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే కారిడార్ నుంచి ఆయన చూశాడు ఆయన చూసి గురుకాకు చెప్పాడు ఆయన లోపల పంపించండి సాధువు గారిని సాధువు లోపలికి వెళ్ళాడు వెళ్ళిపోతే లోపల పెద్ద చాంబర్ ఈయన గారు మధ్యలోట కూర్చున్నాడు పెద్ద ఆసనం మీద మిగతా అందరూ మంత్రులు వాళ్ళు ఇల్లు పెద్ద పెద్ద విఏపిలు అందరూ రౌండ్కి కూర్చున్నారు మాట్లాడుతున్నాడు ఈయన సాధువు గారు రాగానే ఒక నమస్కారం పెట్టాడు ఒక ఐదు నిమిషాలు అన్నాడు మీటింగ్ కంప్లీట్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత రండి కూర్చోండి అన్నాడు అన్నాడు ఇవన్నీ మీరు గొప్ప గొప్ప రాశారు పుస్తకాలు ఇవన్నీ మీరే రాశారు అన్నాడు నేనే రాశాను అన్నాడు ఇవన్నీ రాశారంటే మీరు ఇలా ఉండొద్ది అన్నాడు ఆయన ఏంటి అన్నాడు ఆయన ఆధ్యాత్మిక పరంగా ఇంత లోతుపోయిన తర్వాత మాలాగ హిమాలయంలో ఉండాలి మీరు ఎక్కడ ఉన్నారే ఇది ఎలా సాధ్యమవుతుంది నేను నమ్మలేకపోతున్నాను నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు కాబట్టి నాతో పాటు అన్నాడు సరే అన్నాడు ఆయన ఆయనతో కూడా బయలుదేరాడు బయలుదేరి ఇద్దరు కలిసి బయలుదేరాడు వెళ్తూ 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 ఒక ఊరి బయట ఒక అడి ఒక చెడు అడవిలాగా ఉంది చిన్నగా అక్కడ ఒక చెట్టు ఉంది అక్కడ కూర్చోమన్నాడు ఆయన కూర్చోమని చెప్పేసి మీరు ఇక్కడ కూర్చోండి నేను వెళ్ళి ఊరిలోకి వెళ్ళి భిక్ష తీసుకొని వస్తాను ఎందుకంటే ఈ కాశీ వస్త్రాలు ఉన్నాయి నాకు ఎవడైనా ఇస్తాను నీకు ఎవడేయ్యాడు కాబట్టి నేను వెళ్ళి భిక్ష తీసుకొని వస్తాం రాగనిద్దరం కలిసి తినేద్దాం అన్నాడు సరే అని చెట్టు కింద కూర్చున్నాడు కూర్చున్న తర్వాత నేను ఒక గంట సేపు తిరిగాడు సాధువు తిరిగేసి భిక్ష తీసుకొని వచ్చాడు ఆ చెట్టు కింద ఆయన లేడు ఎక్కడెళ్ళాడు అని చూస్తే అంత దూరంలో కొన్ని గూడోరాలు ఉన్నాయి ఏంటని వాకప్ చేయడానికి అక్కడికి వెళ్ళాడు వెళ్తే ఆయన అన్నాడు కదా అక్కడ ఉన్న ఒక మిలిటరీ అతనికి అక్కడ ఒక వ్యక్తి ఉండే మీరు చూస్తారంటే ఆ సారా సార్ లోపల ఉన్నారండి అన్నాడు ఆశ్చర్యపోయినాడు ఆశ్చర్యపోయి నేను వచ్చానని చెప్పండి ఆయనకి చెప్పగానే లోపల రమ్మన్నాడు లోపలికి వెళ్ళిపోయాడు సాధు లోపలికి వెళ్ళేసి ఆ గూడోరంలో మంచిగా పరిపేశారు ఆయనకి అన్ని సపర్యాలు చేస్తున్నారు అన్ని సేవలు చేస్తున్నారు ఈయనన్నాడు అన్నాడు నీకు ఎక్కడ ఉండమన్నాను నేను చెట్టు దగ్గర ఉండమన్నాను కదా నేను మళ్ళీ ఇదంతా ఏంది అన్నాడు ఏం లేదు అని చెట్టు కింద కూర్చున్నాను అప్పుడు ఇది ఇంగ్లీష్ కాలంలో జరిగింది ఆంగ్లేయుల పరిపాలన కాలంలో వీళ్ళందరూ ఇలా ఎటో పోయి వస్తున్నారు నన్ను చూసారు ఇక్కడ చెట్టు కింద చూడగానే మీరు ఇక్కడ ఎదుర్కొన్నారంటే కొంచెం పని మీద ఇటు వచ్చానంటే ఏమండే అన్నీ దింపేయండి గోడరాలు వేసేయండి సార్లే లోపల తీసుకెళ్ళండి అన్నారు కొద్దిసేపు ఆలోచించాడు సాధు ఇదేంటి నేను నాతో పాటు అనుకున్నానే అయినా సరే ఈ అడవిలో కూడా ఇతడిని సుఖాలను అనుభవిస్తున్నాడు ఈ అడవిలో కూడా ఇన్ని సుఖాలను అనుభవిస్తున్నాడు ఏమంటే సాధు లేచి నేను బయలుదేరుతాను అన్నాడు అదేంటండి నన్ను రమ్మన్నారు కదా ఇక నువ్వు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ యోగం అలా ఉంది ఇన్ని తెలిసిన నా యోగం ఇలా ఉంది కాబట్టి నీ యోగాన్ని ఎవడు మార్చలేడు కాబట్టి నువ్వు ఇక్కడే ఇలాగే ఉండా ఉన్నాడు అతనికి ఆ యోగం ఇలా వచ్చింది ఎందుకు వచ్చింది మనకెందుకు రావట్లేదు అట్లాంటి యోగం మనం ఎప్పుడైనా ఏ పని కోసమైనా పరిగెట్టాలి డబ్బు కోసం పరిగెట్టాలి ఎప్పుడు సమస్యలే ఇవన్నీ మన చుట్టూ ఉండి మన గందరగోళంలో పడేస్తున్నాం అంటే ఎక్కడ కూడా మనం ముందుకు పోవడానికి లేకుండా ఈ సమస్యలను ఇరుకుపోతున్నాం డబ్బు సంపద ఆలోచిస్తున్నాం కానీ మళ్ళీ ఈ సమస్యల్లో పడి దాన్ని మర్చిపోతున్నాం అవును ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అతను విశ్వంతో కనెక్ట్ అయ్యిండో వీళ్ళకి కాలేదు విశ్వంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో నేను ఎన్నోసార్లు చెప్పాను ఎప్పుడైతే విశ్వంతో మీరు కనెక్ట్ అవుతారో కూర్చున్న దగ్గర మీకు అన్ని వస్తాయి లేదా మీరు కూర్చున్న దగ్గర అన్ని ఏర్పాట్లు అవుతాయి మీరు ఎత్తుకుంటూ పోవాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను అది చెప్పొస్తుంది కాబట్టి అతనికి ఆ యోగం ఎలా కలిగిందంటే విశ్వంతో కరెక్ట్ సింపుల్గా ఎప్పుడైతే విశ్వంతో అనుసంధం అవుతామో ప్రతిదీ మీ దగ్గరకు వస్తుంది మీ కళ్ళ దగ్గరకు వస్తుంది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అది అడవిలో కూర్చున్నా సరే కొండలపైన కూర్చున్నా సరే ఎక్కడ సముద్రంలో ఉన్నా సరే మీరు ఎక్కడన్నా ఉండండి అక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి మనకి చెప్పుకోవడానికి నేను అడవిలో ఉన్నా సరే నేను సముద్రంలో ఉన్నా సరే నేను ఈ భూమిపైన ఎక్కడున్నా సరే విశ్వం నాకు తోడు ఉంటుంది నాకేం కావాలో సమకూరుస్తున్నందుకు ఆ విశ్వాన్ని కృతజ్ఞత ఇలా మీరు ప్రతిరోజు ఇలా ఇట్లాంటి వర్డ్స్ మీరు చెప్పుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్ళారు ఆ కొత్త ప్రదేశం మీకు ఏం తెలియదు మీకు కొన్ని వస్తువులు అవసరం ఉన్నాయి లేంటే ఒక పని ఉంది మీకు తెలీదు ఈ వర్డ్స్ చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాటికి సంబంధించిన వ్యక్తి మీ దగ్గరికి రావడం జరుగుతుంది కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు మీకు ఒక పని ఉంది దానికి సంబంధించిన వ్యక్తి మీ దగ్గర రావడం జరుగుతుంది సో మీకు తెలియదు అనుకోకుండా పరిచయం కావడం జరుగుతుంది దాంతోనే మీ పని ఈజీగా అయిపోతుంది మీరు ఎత్తుకునే పని లేదు అక్కడ కూడా మీ జీవితంలో మీరు ఎప్పుడు ఎత్తుకోవాల్సిన పని లేదు అలా మీరు ఎంత వీలైతే అంత విశ్వంతో కనెక్ట్ కావడానికి మీరు ప్రయత్నం చేయండి ఆ విశ్వంతో కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి ఎన్నోసార్లు చెప్పాను నేను కొన్ని వార్డ్స్ చెప్పిన వర్డ్స్ రెగ్యులర్గా వాడండి మీకు వీలైతే ఒక్కసారి క్లాస్కి రండి లేదంటే ఈ వర్డ్స్ కంటిన్యూ చేయండి దీంట్లో ఏమవుతుందంటే పదే పదే ఏదైతే చెప్తామో అది మాత్రం విశ్వం తీసుకుంటుంది తీసుకొని మీకు దాన్ని సమకూరుస్తుంది కాబట్టి ఎప్పుడు ఎంత వీలైతుందో విషయం కనెక్ట్ కావడం వల్ల మీకు యోగం అనేది మీకు మీరుగా తెచ్చుకుంటారు యోగం అనేది సపరేట్గా ఉండదు అక్కడ మీ యోగంలో ఉందా లేదా ఎవడు ఎక్కడో రాసి ఉండడం ఆయన కానీ యోగంలో ఉంది కాబట్టి అవన్నీ అందుతున్నాయి ఆ యోగంలో ఉన్నది కాబట్టి అంత గొప్పవాడయ్యాడు ఇలాంటి మాటలు మాట్లాడకండి ఎవరికి యోగం రాసి పెట్టబడలేదు ఆ యోగాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారు అంతే అలాగే మీరు కూడా తెచ్చుకోండి ఎలా కొంత తెచ్చుకుంటారు విశ్వంతో కనెక్ట్ కాండి అన్నీ వచ్చేస్తాయి ఎలాంటి యోగాలు అయినా దాంట్లోనే వస్తాయి ఎంత విలేదంతో మీ యోగాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారు మీరు మీ పరిస్థితి అంతా గందరగోళంలో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు ఇది ఒక యోగమే అవును ఇది గొప్ప యోగం కాదు అంటే మీరు ఇక్కడ జన్మించారు ఎందుకంటే ఏదో కారణం జన్మల చేత మీరు జన్మించారు కానీ అసలైన యోగం అనేది ఏందనేది మీరు దాన్ని తెలుసుకోవట్లేదు దీంట్లోనే గందరగోళంలో పడి మొత్తం ఇరుక్కిపోయి ఇబ్బందులు పాలవుతున్నారు కాబట్టి ఆ యోగం అనేది మీకు మీరు కలిగించుకోవడానికి విశ్వంతో కనట్టుకోండి అప్పుడు మీరు ఏది కొరకుంటారు మీ దగ్గరకు వస్తుంది చాలా మందికి విశ్వానికి కనెక్ట్ అవ్వడం ఎలా అనే దాని మీద కొంత ఐడియా అయితే ఉండదు అంటే కానీ కనెక్ట్ అయితే ఈజీగా ఏదైనా రెండు వందల యాభై వీడియోలు చేసాము క్లాసులకు వచ్చారు ఇంకా విశ్వంతో ఎలా కనెక్ట్ కావాలి వాళ్ళే మాట్లాడుతున్నారు మన కామెంట్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ అంటున్నారు అదే అంటున్నారు అదే అంటున్నారు అది తెలిసిపోయినాయి వాళ్ళకి అన్నీ తెలిసిపోయినాయి యోగం అంటే వాళ్ళకి తెలుసు కాకపోతే కనెక్ట్ కావడానికి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే ఒక స్ట్రిక్ట్గా మనం ఒక సిస్టమటిక్ ఏర్పాటు చేసుకోవాలి నేను అసలు చెప్పాను మీరు ఒక టైమింగ్ కానీ ఒక సిస్టమేటిక్ ఏర్పాటు చేసుకో అది దినచర్యలో భాగంగా చేసుకోవాలి అప్పుడు మనం వెళ్ళేది టైంకి తింటాం మనం టైంకి నిద్రపోతాం టైంకి స్నానం చేస్తాం ఒక ఆఫీస్కి పోయేస్తాం ఇవన్నీ ఉన్నాయి కదా దాంతోపాటు మీ యొక్క జీవితాన్ని పాత జీవితం నుంచి కొత్త జీవితానికి మార్చుకోవడానికి మీరేమేం చేయాలి ఒక సిస్టమ్ రాసుకోండి దాన్ని ఖచ్చితంగా ఫాలో కండి మళ్ళీ దాని కారణాలు చెప్పకండి నేను ఈరోజు ఊరు వెళ్ళాను లేకపోతే పాప ఏడ్చింది ఇలాంటి కారణాలు ఎక్కడ కూడా మీరు చెప్పద్దు ఎంత విలేదంతా దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే ఉంటారో మీరు అనుసంధానం అవుతారో ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా విశ్వంతో అనుసంధానం అవుతారు అప్పుడు మీ యోగాలు అన్నీ మారిపోతాయి గొప్ప యోగంలో ఒక గొప్ప ధనవంతుడు ఐశ్వర్యవంతుడిగా మీకు కూడా కోరుకున్న దగ్గర సేవకులు రావడం కానీ లేదా డబ్బు రావడం కానీ సంపద రావడం కానీ వేల మందితో పరిచయాలు ఏర్పడడం కానీ మీరు కోరుకున్న పనులు అంటాకటకి అయిపోవడం కానీ మణించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ సమీకారావు థ్యాంక్ యూ అండి